ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒక వ్యక్తిగత జీవితంలో కావాల్సిన మార్పుకి ప్రతి క్రైస్తవుడు కలిగవలసిన ముఖ్యమైన సహాయము. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే పరిశుద్ధాత్ముని గురించి అండి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావాలనేది జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే మనం జీవించలేమనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ దేవా నన్ను బలపరచువా, నన్ను నడిపించువా అని అడగాల్సిన జ్ఞాపకం ఉండాలి. ఈరోజు పరిశుద్ధాత్ముడు సహాయము, పరిశుద్ధాత్ముడు నడిపింపు ఎంతో ముఖ్యమండి. దేవుని వాక్యలో చూస్తే ఆత్మానుసారంగా ఉండాలి, ఆత్మ నడిపింపులు ఉండాలి. ఈరోజు ఎంతోమంది ఏదన్నా అవసరం ఉంటే పరిశుద్ధాత్ముడిని అడుగుతారు, లేకపోతే దేవుని ఆలయంలోకి వచ్చినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్ముడి సన్నిధిని కోరుతారు. దేవుని ఆలయంలోకి వచ్చినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్నాడు అంటాం. ఒకటి జ్ఞాపకం చేసుకోవాలండి, పరిశుద్ధాత్ముడు అన్ని సమయంలో అన్ని వేళల్లో మనలో నివసించే దేవుడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? ఏదో ఒక్క సమయంలో, ఒక్క కాలంలో, ఒక్క అవసరతలో మాత్రమే కాదు, కానీ హీ వాంట్స్ టు డ్వెల్ ఇన్ అస్ టిల్ వీ లీవ్ దిస్ వరల్డ్. ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు పరిశుద్ధాత్ముడు మనలో నివసించాలని ఆశపడుతున్నాడు. కానీ ఎంతోమంది నిజముగా మన జీవితంలో పరిశుద్ధాత్ముడి మీద ఆధారపడి జీవిస్తున్నాము? హౌ మెనీ ఆఫ్ యూ రియలీ డిపెండ్ ఆన్ ద హోలీ స్పిరిట్? ఎంతమంది నిజంగా పరిశుద్ధాత్మ సహాయాన్ని ప్రతి నిమిషము ప్రతిరోజు కోరుతున్నారు? ఈరోజు పరిశుద్ధాత్ముడి సహాయాన్ని కోరారా? ఇక్కడికి వచ్చిన మీరు, ప్రార్థన చేస్తున్న మీరు పరిశుద్ధాత్మ నడిపింపు కోరారా? దేవుని సన్నిధికి వచ్చిన మీరు పరిశుద్ధాత్ముడు మన మధ్య ఉన్నారని గ్రహించుకుంటున్నారా? నేను దేవుని ఆరాధిస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు నన్ను బలపరచాడన్న వారి విగ్రహ హల్లెలూయా చెప్పండి. ఒకసారి యోహాను సువార్త 16:7 చదువుకుందామండి. ఇది యేసుప్రభు చెప్పే మాటలు, జాగ్రత్తగా వినమని విడుకుంటున్నాను. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. మనం చూస్తున్నామండి, యేసుప్రభు అంటున్నాడు మీతో సత్యము చెప్తున్నాను అంటే ఆయన చెప్పే మాటలో ది ఎంఫసైజ్మెంట్, ఎంత ఇంటెన్స్ చూపిస్తున్నాడు, ఎంతగా ఆయన విలువ చూపిస్తున్నాడు, ఆయన ఏమి చెప్పగోరుచున్నాడు, ఆయన చెప్పే మాట ఏమని చెప్తున్నాడు? అయితే నేను వెళ్ళిపోవటం వలన, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, మీకు ప్రయోజనకరము, మీకు ప్రయోజనకరము. ఈరోజు చాలామంది ఆశపడతారు యేసుప్రభు ఈ భూమి పైన ఉంటే ఎంత బాగుంటుంది కదా, యేసుప్రభు ఈరోజు మన మధ్య ఉంటే ఎంత బాగుంటుంది కదా. షల్ ఐ టెల్ యూ స్ట్రైట్ టు ద పాయింట్? యేసుప్రభు అంటున్నాడు నేను ఈ భూమి పైన ఉంటాం కన్నా పరిశుద్ధాత్ముడు ఈ భూమి పైన ఉంటాం మంచిది అంటున్నాడు. యేసుప్రభు అంటున్నాడు నేను ఈ భూమి పైన ఉన్నదానికి మీరు లాభం పొందుకున్న దానికన్నా పరిశుద్ధాత్ముడు ఈ భూమి పైన ఉంటాం బట్టి మీకు లాభం ఎక్కువ అంటున్నాడు. నేను ఈ భూమి పైన వచ్చింది ఒక పని, ఒక ఉద్దేశం, నాకు ఒక బాప్తీసం ఉంది. యేసుప్రభు అంటాడు ఏంటి, సిలువకి తన ముందు దేర్ ఇస్ అ కప్ దట్ ఐ నీడ్ టు డ్రింక్, నాకు ఒక బాప్తీసం ఉంది నా ముందుగా అంటాడు యేసుప్రభు. నేను చేయాల్సిన పని ఉంది, ఆయన ఆ పని చేసేది వెళ్ళిపోతున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు నేను వెళ్ళిపోతాం మంచిది, ఎందుకంటే నా లాంటి వాడే అంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరకు వస్తాడు, మీలోకి వస్తాడు. నేను వెళ్తాం మీకు మంచిది, ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు చేయబోయే కార్యాలు గొప్పవే. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అండి ఎంతోమందిని స్వస్థపరిచాడు, ఎంతోమంది అద్భుతాలు, ఎంతో అద్భుతాలు చూశారు. ఆయన తోడున్న శిష్యులు కూడా ఎంతో ఘనమైన కార్యాలు చూశారు. అఫ్కోర్స్ దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకు సాటి ఎవరు లేరు. ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలు చూస్తే దేవర్ అమేజింగ్, దేవర్ వండర్ఫుల్ బియాండ్ మెజర్. కానీ అదే సమయంలో యేసుప్రభు ఏది చేసినా కూడా ఆయన మాత్రమే చేశాడు, ఆయన మాత్రమే, ఆయనలో ఆ ప్రత్యేకత. కానీ ఆయన తోడున్న శిష్యులు కూడా ఆయనలాగా మారలేదు, కానీ పిరికోలుగా ఉన్నారు. యేసుప్రభు పక్కనే ఉన్న శిష్యులు కూడా జీవితం మీద విసిగిపి గిల్టీ ఫీలింగ్, అపరాధ భావంతో తను చేసిన తప్పు అని గ్రహించుకుని ఊరేసుకుని చచ్చిపోయాడు. ఎవరది? యూదా ఇస్కరియోతు. అదే సమయంలో యేసుప్రభు పక్కనే ఉన్నాడు, నిన్ను విడవనే విడవనని ఆయన చెప్పినట్టుగా విడిచిపెట్టిన తర్వాత ఏం చేశాడు? అపరాధ భావంతో, ఆయన ముఖం కూడా చూడలేకుండా గిల్టీ ఫీలింగ్తో జీవించాడు. ఎంతోమంది యేసుప్రభు ఉన్నదప్పుడు నేను అది చేస్తాను ఇది చేస్తాను అన్నదప్పుడు ఆయన పట్టుకుంటాం వచ్చిన రాత్రి ఆయన చుట్టూ ఉన్న శిష్యులందరూ పారిపోయారని బైబిల్లో క్లియర్గా ఉంది. దే ర్యాన్ అవే, అంటే దేనికి? వారి జీవితాలను కాపాడుకుంటానికి.
మమ్మల్ని కూడా సిలివేస్తారేమో అనే భయంతో. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చింది ఆయన ఉద్దేశం నెరవేరుస్తానికి, తండ్రి చిత్తాన్ని జరిగిస్తానికి. కానీ అదే సమయంలో ఆయన చుట్టూ ఉన్న వారికి ఆయన ఉండటం బట్టి ఏం లాభం కలగలేదు, కానీ ఆయన మరణించేటప్పటికి భయమే కలిగింది. కుదురుగా ఏదో వ్యాపారం చేసుకున్న వారు ఆయన మరణించిన తర్వాత బయటికి ఎక్కడ తిరగలేము, ఏ వ్యాపారం చేయలేము, మనుషులు మనల్ని చూస్తే చంపేస్తారు. అందుకని నువ్వు యేసుతో పాటు ఉన్నవాడివి కదా అంటే, లేదు నాకు సార్ తెలియదు, యేసుప్రభు నాకు సంబంధమే లేదు అన్నాడు. ముమ్మార్లు బొంకారు, అంత పిరికివారుగా భయంతో నింపబడ్డాడు. కానీ మనం చూస్తాం, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడో, జాగ్రత్త వినండి, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు రీప్లేస్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు పక్కన ఉన్నాడు అన్నదప్పుడు యేసు లేడు, ఇంకా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు నాలో, పక్కన కాదు నాలో అన్నదప్పుడు పరిగెత్తికిన పారిపోయిన అదే శిష్యులు నెక్స్ట్ టైం పరిగెత్తలేదు. ఎప్పుడు చంపుతానంటే ప్రాణాలు పెట్టారు, పిరికొల్లాక భయపడలే. యేసుప్రభు తెలియదు అని చెప్పిన పేతురు, నేను యేసుప్రభు శిష్యుని ప్రపంచం మొత్తం చూపించాడు, అవసరమైతే తన ప్రాణాన్ని తల కిందల్లో సిలివేయబడి మరణించాడు. అదే రీతికి మనం చూస్తాము, యేసుప్రభు లోకంలో ఉండేటప్పుడు ఆయన మాత్రం అద్భుతాలు చేశాడు, ఆయన మాత్రం స్వస్థపరిచాడు. కానీ యేసుప్రభు తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఎవరెవరైతే ఆయన ఆహ్వానించి, ఎవరెవరైతే ఆయన వరాలతో నింపబడి, ఎవరెవరైతే పరిశుద్ధాత్మ కార్యాలు నమ్మారో, దేవర్ మచ్ మోర్ గ్రేటర్ వర్క్స్, ఘనమైన బలమైన ఆశ్చర్యమైన కార్యములు ఇంకా అధికమైనవి ఉన్నాయి. విచ్ బ్రింగ్స్ అస్ టు ద పాయింట్ టు అనలైజ్, యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చిన పని ముగించి వెళ్ళాడు, కానీ పరిశుద్ధాత్ముడు వచ్చింది ఆయన పని ఏదో ముగించుకోవటానికి వెళ్ళిపోతాం కాదు. ఆయన పని ఏంటంటే మనతో ఉండటానికి, మనలో ఉండటానికి, మనల్ని పరలోక రాజ్యం చేరేంత వరకు మనల్ని నడిపిస్తానికి. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? ఐ బిలీవ్ ఐఎమ్ క్లియర్ హియర్. ఈరోజు ఎంతోమంది యేసుప్రభు నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను అంటారు, కానీ పరిశుద్ధాత్మని ఆహ్వానించరు, పరిశుద్ధాత్మని నమ్మరు. ఇట్ అంటారు, అదేదో పరిశుద్ధాత్మ అంట, పరిశుద్ధాత్మ అంట. నో, తండ్రి ఎంత గనుడో, కుమారుడు యేసుప్రభు ఎంత గనుడో, పరిశుద్ధాత్ముడు కూడా అంతే గనుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు, యు సీ త్రీ గాడ్, ముగ్గురు దేవుళ్ళు. దేవుడు దేవుడు దేవుళ్ళే అనలేము, దేవుడు. హీఈస్ గాడ్, హీఈస్ గాడ్, హీఈస్ గాడ్. గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్. దర్ ఇస్ నో డినయల్. ఈరోజు చాలామంది యెహోవా యావే దేవుడిని నమ్ముతారు. అవును, తండ్రి అయిన దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తన కుమారుని ఇచ్చాడు. యేసుప్రభు నమ్ముతాడు. అవును, యేసుప్రభు దేవుడు, ఈ లోకంలోకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి నన్ను రక్షించాడు, విమోచించాడు. కానీ అంతటితో ఆగిపోతే చాలదండి. పరిశుద్ధాత్ముడు దేవుడు ఈరోజు ఈ భూమి పైన సంచరిస్తూ నడిపిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, నిలబడుతున్నాడు, నన్ను తండ్రి దగ్గరికి తీసుకెళ్లేలాగా చేస్తాడు. యూనో, యూ హ్యావ్ టు బిలీవ్. పరిశుద్ధాత్మ సహాయం లేనిదే ఈరోజు మనం పరలోక రాజ్యం చేరలేమండి. ఈరోజు మనంతటా మనం ఏదో నేను కడగబడితే చాలు పరిశుద్ధ పరలోక రాజ్యంలో, యు నీడ్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ సహాయం ఎంతో ముఖ్యం. ఈరోజు పరిశుద్ధాత్ముని దేవుడు మనకి ఒక కంపానియన్, అంటే ఒక స్నేహితుడుగా, ఒక సహకారుగా, ఒక ఆదరణకర్తగా, ఒక విమోచకుడుగా, మన తోడుని నడిపించే దేవుడిగా దేవుడిచ్చాడు. అంటే తండ్రి అనే దేవుడు ఉద్దేశించాడు. కానీ ఈరోజు ఎంతమంది యు హ్యావ్ యువర్ కంపానియన్, మీ ఆదరణకర్త ఎంతమంది కలిగి ఉన్నారు, ఎంతమంది మీరు ఆదరణకర్త ద్వారా నడిపించబడుతున్నారు? ఈరోజు మనం నిజంగా అర్థం చేసుకోవాలి. ఈ పర్సనల్ ట్రాన్స్ఫార్మేషన్ ఉన్నప్పుడు మనం అనుకుంటాం మనంతటా మనం వీ కెన్ ట్రాన్స్ఫార్మ్. నో. గత వారం నుండి వీ బీన్ కమింగ్ ఇన్ ది సీక్వెన్స్. దేవుని స్వరానికి మనం వినాలి, ఆయన స్వరానికి లోబడాలి. అంటే ఈరోజు పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, ఆయన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. బట్ ఆర్ వి ఈల్డింగ్? మనం వింటున్నామా, లోబడుతున్నామా? పరీక్షించుకోవాలండి. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేరగలిగిన వ్యక్తులు కొంతమందే, ఆయన మాట్లాడగలిగిన వ్యక్తులు కొంతమందే. ఒకరు ఈ క్యాలిక్యులేషన్ వేశారు, ఏంటంటే యేసుప్రభు ఒక 60 సెకండ్లకి ఒక మనిషితో మాట్లాడిన ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు, అంటే ఇప్పుడున్న 7 బిలియన్ పీపుల్తో మాట్లాడాలంటే 2 మిలియన్ ఇయర్స్ బ్రతకాలంట. ఆయన 2 మిలియన్ ఇయర్స్ అంటే 60 సెకండ్స్ ఆయన మాట్లాడచ్చంట. కానీ ఈరోజు నమ్మండి,
ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో 60 seconds కాదు, 24/7 మనతో, మనలో, మన నుండి హీఈస్ ఇన్ కనెక్ట్ మనతో. ఎప్పుడు దేవుడు అని మనతో మాట్లాడుతూ ఉంటే పరిశుద్ధాత్ముడు మనలో మాట్లాడుతూనే ఉన్నాడు, బయలుపరుస్తూనే ఉన్నాడు, తెలియజేస్తూనే ఉన్నాడు. కానీ మనం మాట్లాడుతున్నామా? మనం ఒక సహవాసము, సంబంధము, ఆర్ యూ హ్యావింగ్ ఎ కనెక్షన్, ద ఇంటిమెసీ మనం కలిగి ఉన్నామా? ఈ పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్లో ద బిగ్గెస్ట్ థింగ్ ఐ కెన్ సజెస్ట్ యూ ఇస్ హ్యావ్ ఫెలోషిప్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ సహవాసాన్ని కోరమని పెట్టుకుంటాండి. ఈరోజు ముఖ్యంగా కొన్ని విషయాలు నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. యేసు ప్రభువే ఈ లోకంలోకి జన్మించినప్పుడు ఎలా జన్మించాడు? పరిశుద్ధాత్మ మూలముగా, అంటే ద సీడ్ ఆఫ్ ద స్పిరిట్. మత్తయి సువార్త 1:18 చూద్దాం ఒకసారి, మీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు జనన విధమైనట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఏమైందంట? పరిశుద్ధాత్మ ద్వారముగా గర్భవతి. అంటే ద స్పిరిట్ ఇస్ గివింగ్ బర్త్, ద స్పిరిట్ ఇస్ గివింగ్ లైఫ్, ద స్పిరిట్ ఇస్ బ్రింగింగ్ మానిఫెస్టేషన్. ఈ మాట వినాలండి. ఈరోజు యేసు ప్రభు ఈ లోకంలోకి పరిశుద్ధాత్మ ద్వారం వచ్చాడు. దేవుడు మనల్ని ఉద్దేశించింది కూడా అదే. యేసు ప్రభు అంటాడు, మీరు ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యము చేరలేరు. దేవుడు అంటాడు, నేను ఆత్మ దూరంగా ఈ లోకంలోకి వచ్చాను, అదే సమయంలో మీరు కూడా ఆత్మ దూరంగా తిరిగి జన్మిస్తేనే కానీ, నేను జన్మించిన రీతికి అంటిల్ యు ఆర్ బోర్న్ యూ కెనాట్ బీ ఇన్హెరిటింగ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. అదే మనం చూస్తాం యేసు ప్రభు చెప్పింది యోహాను 3:8 ఒకసారి చదువుదామండి. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే కాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఈ రోజు మనం అర్థం చేసుకోవాలండి. యా, గో ఆన్ గో ఆన్. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును, ఆత్మ మూలమున జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడని, అలాగనే ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఆత్మ ద్వారముగా జన్మించామా అంటే ఏంటండి అని అడగచ్చు. రక్షణ పొందుతాము, రక్షణ కార్యము ఆత్మ ద్వారంగా జరిగేది. మనం ఎప్పుడు చెప్తాం ఒక వ్యక్తి నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడు అంటే తనంతట తనని పాపిని అని ఒప్పుకోలేడు. ఆ వ్యక్తి నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడు అంటే అది పరిశుద్ధాత్మ ఒప్పుకోలు, పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు, నీవు పాపివి, నీ పాత జీవితం మరణించాలి, నువ్వు నూతన జీవిగా లెగాలి. పరిశుద్ధాత్ముడు జీవాన్ని ఇచ్చే దేవుడు అండి. ఈరోజు ఈ మాట వెంటనే మీరు మీ జీవితంలో జీవం లేకపోతే, పేరుకు జీవిస్తున్నానంటూ చచ్చిన స్థితిలో ఉన్నవారైతే, యూ రియలీ నీడ్ టు ఇన్వైట్ ద హోలీ స్పిరిట్. మీరు నిజముగా పరిశుద్ధాత్మ స్వరాన్ని వినాలి, ఆయనకి సమర్పించుకోవాలి, ఆయన మిమ్మల్ని ఏలాలి, ఆయన మిమ్మల్ని నడిపించాలి. ఈరోజు నిజముగా మీ జీవితంలో ఇఫ్ యూ ఫీల్ ఐఎమ్ డెడ్, నా లైఫ్ అంతా చచ్చిన స్థితిలో ఉంది అని మీకు అనిపిస్తే చెప్పండి, పరిశుద్ధాత్మ దేవా నన్ను జన్మింపజేయ్యా, గివ్ లైఫ్ ఇన్ మీ, గివ్ మీ లైఫ్, మేక్ మీ లివ్. ఈరోజు మనం అడగాలండి, మనల్ని మనం తగ్గించుకుంటూ అడిగేటప్పుడు గాడ్ గివ్స్ లైఫ్. జీవాత్మ అని రాయబడి ఉంది వాక్యంలో, పరిశుద్ధాత్ముడి గురించి రాయబడినప్పుడు హీ ఈస్ బ్రెత్ ఆఫ్ లైఫ్, జీవాత్మ. ఈరోజు మనలో జీవాత్మ ఉందా? డూ వీ హ్యావ్ లైఫ్? మన పేరుకు జీవిస్తున్నామే కానీ ఎంతోమంది పాపం వలన చచ్చిన వారిగా, చచ్చిన స్థితుల్లో ఉన్నారు. ఈరోజు జీవిస్తున్నానని అనేక మంది, ఏదో నేను నడుస్తున్నాను, ఏదో తింటున్నాను, ఏదో బ్రతుకుతున్నాను, ఏదో పని చేసుకుంటున్నానని మీరు చెప్పచ్చేమో కానీ, బట్ ఆర్ యు రియల్లీ లివింగ్ లైఫ్? ఎంతోమంది లేదండి. అందుకని జీవితానికి అర్థం లేదు, జీవితానికి సారం లేదు. ఎందుకు జీవిస్తున్నాను, ఏం జీవిస్తున్నాను, ఏం చేయబోతున్నాను, వాట్ ఈస్ లైఫ్ అర్థం కావట్లేదు. రేపేంటి, ఎల్లుండేంటి, సాధించేది ఏంటి, జీవించేది దేనికి, భవిష్యత్ ఏంటి, యు నాట్ అండర్స్టాండ్. కానీ దేవుని వాక్యం చూస్తే పరిశుద్ధాత్మ మూలముగా జన్మించాలంట, ఆయన మూలముగా జన్మిస్తే వీ హ్యావ్ లైఫ్, జీవం కలుగుతుందంట, మనకి జీవం ఉంటుందంట, అంటే జీవితానికి ఒక అర్థం ఉంటుందంట. దేవుని వాక్యం చూస్తానండి, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ లైక్ దిస్. ఒక బిడ్డ గర్భం నుండి జన్మించినప్పుడు ఆ బిడ్డకి దేహంలో అన్ని అవయవాలు ఉంటాయి, లైక్ చేతులు, కాలు. ఫర్ ఇన్స్టెన్స్, చేతులు కాళ్ళు ఉంటాయి కానీ ఆ బిడ్డ ఏదైనా పట్టుకోగలదా? ఆ బిడ్డ నడవగలదా?
చేతులు కాళ్ళు ఉంటాయి కానీ ఆ బిడ్డ ఎప్పుడు నడవగలుగుతుంది? ఇట్స్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్. ఈరోజు చాలామంది ఈ మిస్కన్సెప్షన్ ఉన్నారు. వారు తిరిగి జన్మించానన్న వెంటనే ఏదో నేను గొప్పగా ఆత్మ ద్వారా నడిచేస్తున్నాను, నడవటలేదు, లేకపోతే నాకు లేదులే పరిశుద్ధాత్ముడు. నువ్వు ఈరోజు ఎంతోమంది పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వారు ఉన్నారు కానీ ఆయన ద్వారంగా బలపరచబడి నడిచేవారుగా లేరు. ఇట్ ఈస్ టూ డిఫరెంట్ థింగ్స్. రిసీవింగ్ ద హోలీ స్పిరిట్ ఇస్ వన్ పార్ట్ అండ్ వాకింగ్ లెడ్ బై ద హోలీ స్పిరిట్ ఇస్ అనదర్ పార్ట్. ఈరోజు చాలామంది క్రీస్తు రక్తంలో కడగబడిన వారు ఉన్నారు, మీ పాపములు ఒప్పుకుని క్షమాపణ కోరిన వారు ఉన్నారు, కానీ పరిశుద్ధాత్మతో సహవాసం కలిగిన వారు ఉన్నారా? పరిశుద్ధాత్మ ద్వారా నడిచేవారు ఉన్నారా? నడిచేవారు ఉన్నారా? మనం కూడా మన జీవితంలో వీ నీడ్ టు లెర్న్ టు వాక్. ఆ ప్రయాణము మనం నేర్చుకోవాలి. ఇట్ ఇస్ నాట్ ఎ ఓవర్ నైట్స్ థింగ్. ఏ ఒక్కరు నేను ఒక్కసారి కూడా పడకుండా నేను నడుస్తానని చెప్పలేరు. పడతా నడుస్తాను, చివరికి నిర్ణయించాల్సింది ఏంటి? నేను నడవాల్సింది, నేను నడుస్తాను. దట్ ఇస్ ఎ కాన్సెప్ట్. ఈరోజు ఎంతోమంది అర్థం చేసుకోవట్లేదండి, పరిశుద్ధాత్మ ద్వారా జన్మిస్తేనే కానీ మనము నిజంగా పరలోక రాజ్య వారసులు అవ్వలేము. పరిశుద్ధాత్మ ద్వారా జన్మిస్తామంటే రక్షణ పొందుతాము, రక్షణ పొందుతాము. ఈరోజు రక్షణ పొందిన వారు ఎంతోమంది ఉన్నారు కానీ పరిశుద్ధాత్మ సహకారులుగా సహాయం కలిగిన వారుగా లేరండి. ఈరోజు యూ నీడ్ టు హ్యావ్ ఎ ఫెలోషిప్ అండ్ హ్యావ్ ఎ టాక్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో ఒక సంభాషణ, సహవాసము. ఈరోజు ఎంతోమంది పరిశుద్ధాత్మ అంటే ఏదో ఒక పావురము, పరిశుద్ధాత్మ అంటే ఒట్టి గాలి, అట్లా జ్ఞాపకం వస్తుంది. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, మీరు ఎప్పుడన్నా క్రీస్తుని ఆరాధించేటప్పుడు, యేసుని జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఒక సింహాన్ని కానీ ఒక గొర్రెపిల్లని కానీ ఊహించుకుంటున్నారా? నేనైతే అలా ఊహిస్తలే. యేసు ప్రభు అన్నామంటే ఒకటి సిలువలో వెళ్ళడిన క్రీస్తునన్న ఊహిస్తాము, లేకపోతే సింహాసనాసీనుడైన యేసునన్న ఊహిస్తున్నాము. ఆ ధవల వర్ణుడు, రత్న వర్ణుడు, అదే సమయంలో ఉల్లిని పోలిన ఈ వెంట్రుకలు కలిగిన దేవుడు, తెల్లని అంగి, మహిమగల స్వరూపంతో నిలబడుతున్న ఏ యేసు ప్రభుని ఊహిస్తానని ట్రై చేస్తాం. ఎప్పుడు మనం ఆ గొర్రెపిల్ల అంటే గొర్రెపిల్లని ఊహించుకోము, సింహం అంటే యూదాగోత్ర సింహం అంటే సింహాన్ని ఊహించుకోము. వీ ట్రై టు ఇమాజిన్ జీసస్ యాజ్ ఎ పర్సన్. కానీ ఈరోజు పరిశుద్ధాత్ముడు అన్న వెంటనే వెంటనే గాలి పోలి కదా, సరి గాలి దేవుడేమో, లేకపోతే పావురమే దేవుడేమో. సి యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఇట్ ఈస్ రిప్రజెంటేటివ్ ఇల్యుస్ట్రేషన్. ఒక ఉదాహరణకి ఈలాగు, కానీ అదే దేవుడు కాదు. ఈరోజు పరిశుద్ధాత్ముడు, నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉండేది చిన్నప్పుడు, అది పరిశుద్ధాత్ముడే వివరించేవారు నాకు అర్థం కాల. తండ్రి యావే, మహిమగల దేవుడు, ఎవరైనా సన్నిధిలోకి వెళ్ళారు, ఎవరైనా చూడలేరు. యేసుప్రభు అంటాడు, నేను తప్ప తండ్రిని ఎవరు చూడలేదు అంటాడు. కానీ అదే సమయంలో యేసుప్రభు అందరూ ఆయన చూస్తారు, ఉదించబడిన క్రీస్తు, గనుడు, యోగ్యుడు. ఇట్ ఈస్ ఆల్ గోయింగ్ గివింగ్ ప్రైజెస్ టు హిమ్. కానీ పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఎలా ఉంటాడు అంటే, ఆయనకి స్వరూపం లేదా, స్వరూపం లేదా, ఎలా ఉంటాడు తెలీదా? హౌ డస్ హి లుక్? ఈరోజు చెప్పగలరా, హౌ డస్ హి లుక్? హీ డస్ లుక్. You want to know how? మిమ్మల్ని మీరు చూసుకోండి. ఎందుకంటే దేవుడు మానవులను సృష్టించినప్పుడు ఎలా తెలిసేశాడు? మనం ఆత్మతో నింపబడేవారిగా చేశాడు. విచ్ మీన్స్ దిస్ ఈస్ ద బాడీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ హీఈస్ ద స్పిరిట్ లివింగ్ ఇన్ అస్. అది దేవుడు ఉద్దేశించింది. పరిశుద్ధాత్ముడు ఇది, అందుకని దేవుడు అక్కడ రాయబడింది. యేసు ప్రభు అన్నాడు, మీ దేహము పరిశుద్ధాత్మ ఆలయమని మీరు ఎరుగరా? ఇట్ ఈస్ హిస్ టెంపుల్. ఆయన నివసించేది. మనం అనుకుంటా నా ఆత్మ నివసిస్తుంది. నో, యూ నీడ్ టు నెయిల్ టు ద క్రాస్. నీవు మరణించాలి. అహో, నేను నాది, నో, వెనక్కి వెళ్ళాలి. మనం ఆత్మ సంబంధులుగా, ఆత్మ చిత్తము, ఆత్మకి లోబడి మనం జీవించాలి. నేను ఎప్పుడు ఒకే మాట చెప్తానండి, ఈ భూమి పైన దేవుడు అని ఉంటే అది పరిశుద్ధాత్ముడు మాత్రమే ఇప్పుడు ఉన్నది. దిస్ నో అదర్ గాడ్. ఇట్ ఈస్ ఓన్లీ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే సంచరిస్తూ ఉన్నాడు. ఈ సమయం, ఈ క్షణము మన మధ్య కూడా ఆత్మస్వరూపి సంచరిస్తున్నాడండి. కానీ మీ దేహము ఆయన ఆలయంగా ఉంటుందా? మీరు ఆత్మ ద్వారా నడిపించబడి శక్తి కలిగిన వారుగా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారుగా, క్రీస్తు సాక్షులుగా జీవిస్తారా అనేది ద చాయిస్ ఇస్ యువర్స్. దయచేసి ఒకసారి తలలోంచి మీరు మాట్లాడండి దేవునితో. మీరు కలిగి ఉండండి సహవాసం. మీరు ఆహ్వానించండి పరిశుద్ధాత్మని.
చెప్పండి, క్రీస్తు రక్తంలో కడగబడటం ద్వారంగా నా దేహము నీ ఆలయంగా మార్చబడుతుందయ్యా. నాలోకి రా పరిశుద్ధాత్మదేవా, నాలో నివసించి పరిశుద్ధాత్మదేవా, నన్ను బలపరచు పరిశుద్ధాత్మదేవా. నీవు వస్తే నాలో ఉన్న ప్రతి అపవిత్రత పోతుందయ్యా. యూ ఫిల్ మీ, ఐ విల్ రిసీవ్ పవర్, ఐ విల్ రిసీవ్ స్ట్రెంగ్త్. నీవు నాలో రాయయ్యా, నిన్ను ఆహ్వానిస్తున్నానయ్యా. ఒక్క పాయింట్ డౌట్ కూడా లేకుండా యేసుని నమ్మే మీరు, యేసు ఆత్మని మీరు నమ్మితే మీ జీవితంలో నిజమైన సాక్షులుగా మీరు బ్రతుకుతారండి. క్రీస్తు సాక్షులుగా దేవుని బిడ్డలుగా మీరు జీవిస్తారండి. ఎన్ని పోరాటాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎంత అవమానం వచ్చినా కూడా పరిశుద్ధాత్ముడు మీలో ఉంటే యూ విల్ ఓవర్కమ్ ఆల్. అన్నిటిని మీద జయం కలిగి ఉంటారు. మీరు మాట్లాడండి, ఇట్స్ టైమ్ యూ టాక్, ఇట్ ఇస్ టైమ్ యూ టాక్. మీరు రావచ్చేమో దేవుని ఆలయంలోకి, మీరు కూర్చోవచ్చేమో దేవుని ఆలయంలో, కానీ మీరు నోరు విప్పి మీరు అంగీకరిస్తే మాత్రమే, మీరు సహవాసం కలిగి ఉంటే మాత్రమే, మీరు పలుకుతే మాత్రమే, మీరు నోరు విప్పి మాట్లాడితే మాత్రమే, యూ కెనాట్ బి ఫుల్ఫిల్డ్ విత్ ఎ మోరల్స్. ఇట్ ఇస్ ఇంపాసిబుల్. ప్రతిసారి మనం ఆరాధించేటప్పుడు, ప్రతిసారి మనం ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని బలంగా నింపుతున్నాడు అండి. హిస్ ఆయన బలంగా నింపుతున్నాడంటే ఏదో కొత్తగా వస్తాం కదా. హీస్ టేకింగ్ అథారిటీ ఓవర్ యువర్ లైఫ్. మన జీవితం పైన అధికారం ఆయన తీసుకుంటున్నాడు. మనం ఆరాధిస్తున్న ప్రతిసారి, ప్రార్థిస్తున్న ప్రతిసారి ఆయన మన మీద అధికారం తీసుకుని తండ్రి చిత్తంలో మన జీవితాన్ని స్థిరపరుస్తున్నాడు, నడిపిస్తున్నాడు. హీస్ ఫుల్ఫిల్లింగ్ ఫాదర్స్ ప్లాన్ ఇన్ అవర్ లైఫ్స్. అడుగుతారు పరిశుద్ధాత్మదేవ, నన్ను బలపరచయ్యా, నన్ను బలపరచయ్యా. ఐ సరెండర్ లార్డ్, సమర్పించుకుంటానయ్యా. నువ్వే నన్ను పరిపాలించాలి, నువ్వే నన్ను ఏడాలి, నీలో నేను జన్మించాలి, నీలో నేను ఎదగాలి, నీలో నేను నింపబడాలి. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, నీ తలంపులు ఎంతో గొప్పవయ్యా, నీ కార్యంలో నీ ఉద్దేశం ఎంతో గొప్పవయ్యా, నీ ప్రణాళికలు ఊహకు అందనివయ్యా. నువ్వు చేసే కార్యాల దేవా మేము చూస్తుంటే మేము వివరించలేనివయ్యా. ఊహకు అందని కార్యాలు చేసే దేవుడివి, ఎన్నో ఘనమైన రీతిగా నడిపించే దేవుడివి, ఎంతో గొప్ప అద్భుతాలు చేసే దేవుడివి. ఈరోజు వరకు దేవా నీ చిత్తము నెరవేరుస్తూ అయ్యా మాకు నీ కృపనిస్తూ నడిపిస్తున్నా వందరములయ్యా. మమ్మల్ని ప్రేమించావు, నీ ప్రేమ మారలేదయ్యా తండ్రి. మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా. మా కొరకు నీ ప్రియ కుమారుని బలిగా ఇచ్చేవయ్యా. నీ ప్రియ కుమారుని బలిగా ఇస్తాం మాత్రమే కాదు, కానీ నీ ఆత్మని ఈరోజు మా తోడుంచి అయ్యా నీ సన్నిధికి చేరేంత వరకు, నీ బిడ్డలుగా పరలోక రాజ్యంలో అడుగు పెట్టేంత వరకు దేవా నీ ఆత్మని మా తోడుంచి మమ్మల్ని బలపరుస్తూ, ఆదరిస్తూ, నడిపిస్తూ, చేరదీస్తూ, హెచ్చరిస్తూ, సరిదిద్దుతూ దేవా మాకు శక్తినిస్తూ అయ్యా నీ ఆత్మనిచ్చి మమ్మల్ని నడిపిస్తున్నావు. నీకు వందనములయ్యా యేసు ప్రభువా. నీ కృప గొప్పది, అభిషిక్తుడు నీవే. దేర్ ఇస్ నో డినయల్ లార్డ్. యేసు ప్రభువా, ఎవరెవరైతే నీ ఆత్మని కోరుతున్నారో యూ ఫిల్ దెమ్ లార్డ్. నీ ఆత్మ ద్వారముగా, పరిశుద్ధాత్మ ద్వారముగా కోరుతున్న ప్రతి ఒక్కరిని ఇప్పుడే నింపమని వేడుకుంటానయ్యా. ఏ జీవితం అయితే నాకు పరిశుద్ధాత్ముడు కావాలని ఆహ్వానిస్తున్నారో, లెట్ ద హోలీ స్పిరిట్ ఫిల్ దెమ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ డిక్లేర్. జీవాత్మ ఎండిన ఎముకల్లోకి రాయ్యా, నలు దిక్కుల నుండి రాయ్యా. నీ బలము, నీ శక్తి, నీ అధికారము ప్రతి విశ్వాసికి అనుగ్రహించయ్యా. పరిశుద్ధాత్మదేవ నడిపించి మమ్మల్ని బలపరచు, మమ్మల్ని బలపరచు. వితౌట్ యూ వీ కెనాట్ డూ ఇట్ లార్డ్. నువ్వు లేకుండా మేము చేయలేము పరిశుద్ధాత్మదేవ. నువ్వు లేకుండా మేము నడవలేము పరిశుద్ధాత్మదేవ. మా శక్తి, మా బలం మీద మేము ఆధారపడి మేము ఏమీ చేయలేమయ్యా. నీ వాక్యంలో నీవే సెలవు ఇచ్చావు, ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ నీ ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యమే. నీ ఆత్మ లేకపోతే పరిశుద్ధాత్మదేవ, నీవు లేకపోతే There is nothing that we can do, Lord. Deva mammalu balaparchu. Mandarki kavalsina vyaktigatamaina marpuni, the transformation daichemani adugutam.
ఈ రోజు నుండి నీతో సహవాసము కలిగిన వారుగా, నీతో నడుస్తాము నేర్చుకునే వారుగా, నీతో పర్సనల్ ఇంటిమసీ, పర్సనల్ ఫెలోషిప్ కలిగిన వారుగా మమ్మల్ని అందరినీ చేయమని నీ ఆత్మ నడిపింపుకి మేము సమర్పించుకుంటున్నగా, సమస్తం నీ ఆత్మ ద్వారా నీవే నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.